ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై జనవరిలో ప్రచురింపబడిన ఎంతకు నిండని గోతాము కథ విందాం అనగనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు వాడు రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి పోవలసి వచ్చింది అలా ఒక పెద్ద చెట్టు క్రింద నుంచి పోతూ ఉండగా అబ్బాయి నా వద్ద వరహాలతో నిండిన ఏడు గోతాలు ఉన్నాయి అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది మంగలి అటూ ఇటూ చూశాడు కానీ ఆ చుట్టుపక్కల ఎవరూ కనపడలేదు ఈ చెట్టు మీద ఏదో దయ్యం ఉండి ఉంటుంది నన్ను మోసం చేయటానికి అదే ఇలా అరిచి ఉంటుంది కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకొని అతను తిరిగి తన దారిన పోసాగాడు కానీ మంగలి ఇంకా వంద గజాల దూరమైన పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి నిన్నేనయ్యా అలా పారిపోతావేమిటి నేను చెప్పింది అబద్ధం కాదు నీకు కావాలంటే ఆ ఏడు గోతాలు ఇస్తాను రా అని వినిపించింది ఈసారి మాత్రం మంగళకి కొంచెం ఆశ కలిగింది సరే ఇంతలో ఏమైపోయింది అని తలచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టిగా అరిచాడు అందుకు బదులుగా సరే ఏడు గోతాలు మీ ఇంటికి చేరాయి పోయి చూసుకో అని ఆ అశరీరవాణి మళ్ళీ జవాబు చెప్పింది ఆ జవాబు విని మంగలికి ఆశ కలిగింది అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దామని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకున్నాడు తలుపు తెరిచి చూసే వరకు ఏడు గోతాలు ప్రత్యక్షంగా కనపడినాయి గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటి విప్పి చూడసాగాడు వరుసగా ఆరు గోతాల నిండుగా మిలమిల మెరుస్తూ వరహాలున్నాయి ఏడవ గోతం విప్పి చూశాడు కానీ అందులో ఏమీ లేవు ఒక చీటీ మాత్రం ఉంది ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది ఈ ఏడవ గోతం నింపటం నీ వంతు అది నింపగలిగితేనే నేను నీకిచ్చిన మిగతా ఆరు గోతాల వరహాలు నీకు దక్కుతాయి అది కనుక నింపకపోయావంటే ఈ ఆరు గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి ఈ చీటీ కంటపడే వరకు ఎలా అయినా శ్రమపడి ఆ ఏడవ గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి ఒక గోతాం నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలిగ్గా అయ్యే పనైనా కానీ మంగలికి మాత్రం తను కడుపు మార్చుకుని అయినా సరే ఆ గోతాం నింపి ఆ ఆరు గోతాల వరహాలు పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి ఏడవ గోతాంలో పోసాడు కానీ వరహాలు గోతాంలో ఒక మూలకు కూడా చాలలేదు ఇది పని కాదని చెప్పి తను కడుపు నిండా తిండి తినటం మానుకున్నాడు కడుపు మార్చుకొని ధనం పోగు చేసైనా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం కానీ నెలల తరపడి వాడు అలా కడుపు మార్చుకొని ధనం కూడబెట్టినా అది నిండలేదు ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి ప్రభు చాలా కష్టకాలంగా ఉందండి జీతం బొత్తిగా చాలటం లేదండి వారు కటాక్షించాలి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు రాజు జాలిపడి అభిమానంతో ఈ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశాడు మంగలి ఈ జీతమంతా కూడబెట్టి ఆ ఏడో గోతంలో వేస్తూ ఉన్నాడు మరికొన్ని నెలలు గడిచినాయి కానీ ఎంతకు గోతం నిండదే ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పెట్టుకుంది నేను ఎంత ప్రయత్నించినా ఈ ఏడో గోతం నింపలేకపోతున్నాను ఇది నింపలేకపోతే మిగతా ఆరు కూడా మాయమైపోతాయి కదా ఏమి చేయనా అని వాడికి ఇరవై నాలుగు గంటలు ఇదే దిగులు ఇలా ఉండగా మరికొన్నాళ్ళకి ఒకరోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి ఏంట్రా అబ్బాయి నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగానూ ఉన్నావే ఇప్పుడు ఇట్లా బిక్కముఖం వేసుకొని ఉండటానికి కారణమేమిటి నీకేమి కీడు మూడింది కొంపదీసి ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అనేసరికి మంగలి ఉలిక్కిపడ్డాడు అవును మహారాజా కానీ ఈ సంగతి తమరికెలా తెలిసింది అంటూ కంగారుగా ప్రభువుని అడిగాడు మంగలి అప్పుడు రాజు ఓరి పిచ్చివాడ ఎవరు చెప్పేదేమిటి నీకింకా తెలియనే తెలియదా అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ ఏడు గోతాలను ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ళ ఎందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకోమని చెప్పిచ్చాడు నీకు కనిపించినట్లుగానే ఆరు గోతాలు నిండుగా వరహాలు ఏడో గోతంలో చీటీ కనిపించాయి కానీ నీలాగా నేను ఆ ఏడో గోతం నింపటానికి ప్రయత్నింపదలచలేదు ఎందువలనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంకా తేలిగ్గా సమకూరినాయి ఈ ఏడవ గోతం నింపటానికి ప్రయత్నించటం శుద్ధ తెలివి తక్కువ కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరికి వెళ్ళి నీ గోతాలు నాకక్కర్లేదు నీవి నీవే తీసుకో అని కేక వేశాను ఇలా కేక వేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షునికి చివే వెళ్ళు ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి ఒయి యక్షుడా నీ గోతాలు నీవే తీసుకోబాబు అవి ఎంతమాత్రం అక్కర్లేదు అని వేడుకున్నాడు ఇందుకు బదులుగా యక్షుడు ఆ శరీర వాక్కుతో సరే అలాగే తీసుకుంటాను నీ వెళ్ళు అని జవాబిచ్చాడు వెంటనే మంగలి ఇంటికి చేరుకొని చూసేసరికి ఆ ఏడు గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయాయి కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమవ్వటమే కాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ళ నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి చక్క పోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు